హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాటా మోటార్స్ ఇప్పుడు మరో సరికొత్త ప్రాజెక్టుపై వర్క్ చేస్తోంది. టాటా మోటార్స్ తాజాగా ఏషియన్ మార్కెట్ల కోసం ఓ బడ్జెటెడ్ ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఎస్యూవీని తయారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మోడల్కు సంబంధించిన రహస్య చిత్రాలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నా. గడిచిన ఆటో ఎక్స్పోలో టాటా మోటార్స్ ఆవిష్కరించిన కాన్సెప్ట్ కార్ ఆధారంగా ఓ ప్రొడక్షన్ వెర్షన్ మోడల్ను టాటా టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతానికి టాటా హెచ్బిఎక్స్ అనే పేరుతో అభివృద్ధి దశలో ఉన్న ఈ మైక్రో ఎస్యూబీ టెస్టింగ్ విజయవంతమైతే అతి త్వరలోనే ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది. టాటా మోటార్స్ 2018 ఆటో ఎక్స్పోలో తమ ఫ్యూచర్ ఎస్యూబీ కాన్సెప్ట్ను ప్రదర్శనకు ఉంచింది. ఆ తర్వాత 2022 ఆటో ఎక్స్పోలో కంపెనీ మరింత అప్గ్రేడ్ చేసిన హెచ్బిఎక్స్ కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది. బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా ఈ కారును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని సజావుగా జరిగితే ఈ ఏడాది చివరిలో కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ ఈ కారు విడుదల కావచ్చని తెలుస్తోంది. టాటా నుంచి రానున్న ఈ సరికొత్త ఎస్యూవీని హార్న్ బిల్ అనే కోడ్ నేమ్తో అభివృద్ధి చేస్తున్నారు. కంపెనీ నుంచి విడుదలైన పాపులర్ కార్ టాటా ఆల్టోస్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ను డిజైన్ చేసినట్లుగానే ఆల్ఫా ఆర్కిటెక్చర్ మరియు ఇంపాక్ట్ 2.0 డిజైన్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి ఈ మైక్రో ఎస్యూవీని అభివృద్ధి చేయనున్నట్టు సమాచారం. టాటా హ్యారియర్ ఎస్యూవీ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది ఎత్తుగా ఉండేలా దీనిని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. భారత్లోని గ్రామీణ పట్టణ రోడ్లకు అనుకూలంగా ఉండే రగ్డ్ లుక్తో మరియు బంపర్లను తట్టుకునేందుకు వీలుగా పెద్ద వీల్ ఆర్చెస్తో హెచ్బిఎక్స్ రూపుదిద్దుకునే ఆస్కారం ఉంది. ఆకర్షణీయమైన బాడీ లైన్స్, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, పెద్ద ఎలాయ్ వీల్స్తో ఈ చిన్న కారు మరింత స్టైలిష్గా కనిపించనుంది. ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే దీని ధరను అందుబాటులో ఉంచేందుకు గాను కంపెనీ ఇప్పటికే విక్రయిస్తున్న ఆల్ట్రోస్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్లో ఉపయోగిస్తున్న ఇంటీరియర్ తరహాలోనే ఈ కొత్త కాంపాక్ట్ ఎస్యూవీలో దాదాపు అవే ఇంటీరియర్స్ కనిపించే అవకాశం ఉంది. పెద్ద టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ టోన్ అప్హోలెస్ట్రీ మరియు డాష్బోర్డ్, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఈ కొత్త కారులో కూడా ఉండే అవకాశం ఉంది. ఇంజన్ విషయానికి వస్తే టాటా అల్ట్రోస్ కారులో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్నే కొత్త టాటా హెచ్బిఎక్స్లో కూడా ఉపయోగించవచ్చని తెలుస్తోంది. చేయడం వలన హెచ్బిఎక్స్ ఉత్పత్తి వ్యయం చాలా వరకు తగ్గి సరసమైన ధరకే దీనిని అందుబాటులోకి తీసుకురావచ్చు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 బీహెచ్పీల శక్తిని, 113 ఎన్ఎంల టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఇంజన్ మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే లభిస్తుంది. అయితే భవిష్యత్తులో ఇందులో ఏఎంటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా టాటా మోటార్స్కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల విభాగం కూడా ఈ కొత్త ఎస్యూవీలో ఎలక్ట్రిక్ వెర్షన్ను పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. టాటా హెచ్బిఎక్స్ ఒకవేళ మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎస్ప్రెస్, రెనో క్విడ్ మరియు ఇటీవలే మార్కెట్లో విడుదలైన 2020 డాట్సన్ రెడిగో వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది. అధికమవుతున్న ఎంట్రీ లెవర్ కార్ సెగ్మెంట్లో తన సత్తాను చాటుకునేందుకు టాటా మోటార్స్ కూడా అధునాతన వాహనాలను తీసుకొస్తోంది. ఈ కొత్త టాటా కాంపాక్ట్ కార్ కూడా వీలైనంత త్వరగా మార్కెట్లోకి వస్తే అతి తక్కువ సమయంలో బాగా పాపులర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. డూ లైక్, షేర్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.